వీళ్ళిద్దరు భేటీకి సంబంధించి వర్మ సోషల్ మీడియా వేదిక పెట్టిన కామెంట్ కానీ యాక్చువల్గా అయితే అలాంటి వాళ్ళ గురించి మాట్లాడకూడదు కూడా, కానీ అది ఎంత ఎటు లీడ్ చేస్తుందని కదా సార్ అతను మొత్తం ఎపిసోడ్. రామ్ గోపాల్ వర్మ అతను చూస్తే నాకేమనిపించిందంటే ఒక వీడియో మాట్లాడాడు అతను చంద్రబాబు గారి గురించి, కందుకూరు తర్వాత గుంటూరు గురించి ఒక జుగుప్ సాకరమైన భాషతో చంద్రబాబు గారిని అత్యంత హీనంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి ట్వీట్ వేశాడు. పవన్ చంద్రబాబు గారి గురించి అత్యంత హీనంగా మాట్లాడాడు. అప్పుడు నాకు అతను అలా చూడగానే పిడుగుపడిన టెంకాయ మోహన్ కనిపించింది నా దృష్టిలో. అంటే ఆడ వాటం చూడగానే ఇప్పుడు పిడుగుపడిన టెంకాయ మోహన్ ఎలా ఉంటుంది, అలాగ మాయడుగు అలాగే జుట్టు అలా కనిపించాడు. ఇది కనిపించిన తర్వాత ఛీ థూ అనుకుని నేను అది ఇలాంటివి వినకూడదు. అంటే పాయసం తిన్నప్పుడు దుర్వాసన వచ్చిందా, మనకి ఏదైనా భోంచేస్తున్నప్పుడు లేకపోతే పాయసం తిన్నప్పుడు సంతోషంగా ఒక వాతావరణంలో ఉన్నప్పుడు దుర్వాసన వచ్చిందంటే చీ అనిపిస్తుంది కదా. అలాగే ఇతని ముఖం చూసినా ఇతని మాట విన్నా అసహ్యమేస్తుంది ఈ మధ్యన. ఎందుకంటే కొన్ని విషయాలు అతను వ్యక్తిగతంగా అతనికి పెర్వర్టెడ్ ఎలాంటి వికారమైన మనోవికారమైన ఉండేవండి. అమ్మాయిల విషయంలో అతను ఏమైనా చేసుకున్నాడు, అది నాలుగు గోడల మధ్య అతనికి పరిమితం చేసుకుంటే మంచిది. దాన్ని బయట ప్రపంచాన్ని చూపించి యువతను పాడు చేస్తున్నాడు, మనుషులు కలుషితం చేస్తున్నాడు మనసుల్ని. అది అదే క్షమించడానికి. ఇక ట్వీట్లో కాపుల్ని పవన్ కళ్యాణ్ అమ్మేశాడు అంటున్నాడు. కాపుల్ని అమ్మేయడానికి పవన్ కళ్యాణ్ ఎవరో, కాపులు అమ్ముడైపోయి సరుక, అసలు వాళ్ళ గురించి అతనికి ఏం తెలుసు? కాపుల గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కూడా ఉంది. మేమందరం పక్క పక్క ఊళ్ళో ఒకే ఊళ్ళో అందరం కలిసి ఉంటాం. మాది మెట్ట ప్రాంతంలో కాపులు చాలా పవర్ఫుల్గా ఉంటారు, దర్జాగా దొరల్లా ఉంటారు. ఇలా పరిజ్ఞానం భోగతల చేత మాట్లాడిపించుకునేలా ఉంటారండి వాళ్ళందరూ, వాళ్ళ జమీందారులో ఉంటారు. మీకు అక్కడ ఆస్తి లేని వాళ్ళకు వ్యవసాయ కూలీలుగా ఉన్నవాళ్ళు కూడా పౌరుషంగా ఉంటారు. ఇది గమనించుకోవాలి అవ్వండి. తేలిగ్గా మాట్లాడకూడదండి వాళ్ళని, ఎందుకు మాట్లాడాలి? ఒక సమాజంలో ఒక కులాన్ని వాళ్ళు గౌరవప్రదంగా వాళ్ళు బతుకుతున్న వాళ్ళని ఎందుకు ఇతను నీచంగా మాట్లాడాలి? వాడు నోటి నిండా ఆప్యాయంగా మాట్లాడతారు తెలుసా మీకు కొన్ని చోట్ల. అంటే కొంతమంది వికార మాటలు అన్ని కులాల్లో ఉంటారండి. చెడుబుట్టినోళ్ళు ప్రతి సూత్రానికి ఒక మినహాయింపు ఉన్నాడు. ఎవ్రీలా దేర్ ఈజ్ అన్ ఎగ్జాంప్షన్. అలాగే ప్రతి చోట మంచివాళ్ళు ఉంటారు, చెడ్డలు ఉంటారు. సమాజం అంతా చెడిపోయి ఉండదు. ఒక 5% 2% ఎప్పుడు ఉంటారు, అందరిలోనే ఉంటారు, మన కుటుంబంలో ఉంటారా? దాని కాపులు అమ్మేస్తానికి అమ్మేసాడు ఆ ఆర్ఐపీ. ఇతను ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని ఒక కులాన్ని బయటికి ఈడ్చుకొచ్చి ఇంకో కులాన్ని కంగ్రాచులేషన్ కమ్మాలంటే వాళ్ళు ఏం వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టదలుచుకున్నావా, లేకపోతే సమాజం వాళ్ళని కించపరచదలుచుకున్నావా? ఈ చిచ్చు ఎలా పెట్టి సుమోటోగా కేసు నమోదు చేయించాలి కదా, లేదా పోలీసు వాళ్ళు కేసు నమ్ము ఇతను గోడ కేసు కొట్టాలి. ఎక్కడ కనపడితే కొట్టాలి. నేను నాకు కనపడితే ఎప్పుడు కనపడితే కొడతాను నేను. అంటే ఒక బాధ్యత కల పౌరుడిగా నువ్వు కులాల మధ్య చిచ్చు పెడుతున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఫస్ట్ చెప్పు తీసుకొట్టేసప్పుడు చెప్తాను అతను పెద్దవాడిగా. కులాల మీద అంత ప్రేమ ఉన్నాడైతే ఇదే సామాజిక వర్గాన్ని చెంది రఘురామ కృష్ణరాజు మీద ఆ స్థాయిలో పోలీసులు దాడి చేసినప్పుడు ఎక్కడున్నాడు వర్మ అనేది కదా. వాళ్ళ దగ్గర డబ్బు కోసం, వాళ్ళు ఇచ్చిన డబ్బుల కోసం. ఇప్పుడు రేపు మాపు ఏమంటారు తెలుసా, నేను డైరెక్టర్ని, నా డబ్బులు ఇచ్చి డైరెక్షన్ సినిమా తీసుకున్నారు, అలాగే ఈ సినిమా ఇలా మాట్లాడమన్నా డబ్బులు ఇచ్చారు మాట్లాడాను, నా ఇష్టం, నేను ఎలాగే ఉంటాను, నువ్వు చూస్తే చూడు వింటే విని ఇలాంటి మాటలు మాట్లాడతారా, లాగ్ గొమ్మె కొట్టి మా ఇష్టం, మేము ఎలాగ కొడతాం, తింటే తిని లేదా మానేయి, ఇలాంటి మాటలు మాట్లాడము, అప్పుడు దారిలోకి వస్తాడు. అర్థమైందండి, అతని గురించి అతను భయపడుతున్నారా? ఇటు ఇటు బొమ్మలే గట్ట ఉంటాడు, బొమ్మలు ఎంత అనుకుంటున్నారు, అటు మాఫీ గట్ట ఉంటుందని భయం ఇప్పిస్తున్నాం వీళ్ళందరికీ. ఏమీ భయపడలేడు, ఇంకా అవ్వడలేడు, అలా ఊరికే బొంబాయిలో ఉంటాడని చెప్పి వాళ్ళు అక్కడ అన్ని అప్పులు పాలైపోయి ఇటు పారిపోలు తల ఇలాంటి నీచని తెలిసారిపోయాడు. ఆడపిల్లల పాపం కొంతమంది సినిమా అవకాశాల కోసం వాటి కోసం వాళ్ళు ఏదో ఈయన భరిస్తున్నారు, వాళ్ళకి డోకు వచ్చేస్తాడు, తాగి సిరాగి వామిటింగ్ కదా మనుషులు, ఎంత అలర్జిక్గా ఉంటాడు మనిషి. వాళ్ళు ఏమైనా ఇష్టం ఉండి వాళ్ళతో ఎవరైనా చేస్తారనుకున్నారా? అంత వరస్ట్ ఇలాంటి వాడిని సమాజం వెలివేయాలి. సినిమా ప్రపంచం కూడా ఈయన ఎవరి దగ్గర చేరితే ఆడి సినిమాలు మనం బ్యాన్ చేయాలి. ఈ సమాజం అప్పుడు హెచ్చరిక ఉంటుంది. రామ్ గోపాల వర్మతో ఎవరైతే సహచర్యం చేస్తారో, ఎవరైతే అతనితో సాంగత్యం చెప్తారో వాళ్ళని వెలేయాలి సమాజం, అప్పుడు జాగ్రత్తగా ఉంటారు. నేను పూర్తిగా ఖండిస్తున్నానండి, కాపు సమాజం అంత తేలిగ్గా విడిచిపెట్టాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.